తమిళదేశం వాళ్ళు సుబ్రహ్మణ్యుణ్ణి తమ దైవం చేసేసుకున్నారు. కాబట్టి ఆరు క్షేత్రములలో పళని జ్ఞానమును కటాక్షిస్తుంది. జ్ఞానమియ్యగలిగిన క్షేత్రము పళని, కావిడి ఉత్సవము ప్రారంభమైన క్షేత్రము. అబ్బో, స్వామిమలై అని వేరొక క్షేత్రం, అది తంజావూరుకి దగ్గరలో ఉంది. ఈ స్వామిమలై అసలు స్వామి అన్నమాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదేనండి. ఎందుచేతనంటే దేవసేనాపతి శూర స్వామి గజముఖానుజ అని స్వామి అన్నమాట సుబ్రహ్మణ్యుడిది. ఆ తర్వాత తర్వాత మిగిలినటువంటి స్వరూపాలు కూడా తీసుకున్నాయి. అయితే దానికి ఏం పెద్ద దోషం పట్టక్కర్లేదు. అన్ని సుబ్రహ్మణ్య స్వరూపాలే అనుకున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, పరమేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్ని ఆ స్వామి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలవక్కర్లా. స్వామి అంటే అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది ఆ నామం అని చెప్పింది అమరకోశం. ఇటువంటి మహానుభావుడు స్వామిమలయలో వెలిసి ఉన్నాడు. ఈ స్వామిమలయలో చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈయన చిత్రమైన పనులు కొన్ని చేశాడు. ఒకనకొకప్పుడు స్వామి కైలాసంలో ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. నాలుగు ముఖాలతో వేదం చెప్తూ ఉంటావు కదా, బ్రహ్మమనగా నేమి అని అడిగారు ఆయన. అంటే ఆయన అన్నారు, బ్రహ్మమనగా నేని అన్నారు. అంటే ఆయన వెంటనే ఏం చేశాడంటే, వేదాలు చెప్తున్నావు కానీ నీకు బ్రహ్మమర్థము కాలేదు అని తీసుకెళ్ళి కారాగారంలో పారేశాడు. పారేస్తే శంకరుడు వచ్చి, తప్పు కదా, చతుర్ముఖ బ్రహ్మగారిని లోపల పారేస్తావా, ఇది సుబ్రహ్మణ్య భుజంగంలో కూడా ఉందండి, బ్రహ్మని అధిక్షేపించిన వాడా అని. జ్ఞానమునందు దోషం ఉండొచ్చు, కించిత్, అంత మాత్రం చేత అలా చేయకూడదు కదా, విడిచిపుచ్చు అన్నారు. వెంటనే విడిచిపెట్టి, నా వలన మహాపరాధం జరిగింది, నేను ఎంత మీ కుమారుడనైనా చతుర్ముఖ బ్రహ్మగారిని నేను అలా అవమానించకూడదు, ఆయనకి చేసిన అవమానానికి నేను ప్రాయశ్చిత్తం పొందుతానని సర్పరూపి అయి వచ్చి పడుకున్నారు. పడుకుంటే ఆయన్ని పిల్లలు పెద్దలు అందరూ రాళ్లతో కొట్టేవారు. ఆ దెబ్బలు తింటూ అలా పడున్నారు సర్పరూపంలో. ఆ రూపంలో పడి ఉంటే పార్వతీదేవికి తెలిసి షష్ఠీ వ్రతం చేయించింది. అందుకే షష్ఠీ వ్రతం చేస్తే సుబ్రహ్మణ్యానుగ్రహం కలుగుతుంది. షష్ఠీ వ్రతం చేయిస్తే మళ్ళీ నా పాపం పోయిందని ఆయన మళ్ళీ వచ్చి తేజోమూర్తిగా సుబ్రహ్మణ్యుడిగా కూర్చున్నారని. మూడు, ఒకనొక సమయంలో శంకరుడికి ప్రణవానికి సంబంధించినటువంటి ఉపదేశం చేశారు స్వామిగా. ఇది చిత్రంగా ఉంటుంది. శంకరుడు సమస్త జ్ఞానమునకు ఆలవాలము. అటువంటి వాడికి కొడుకు ఉపదేశం చేయడం ఏమిటండి? దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఏదో ఎప్పుడో ఏదో నాకు తెలుసున్న రెండు ముక్కలు ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను చదువుకున్న దానికన్నా తెలుగు కానీ సంస్కృతం కానీ ఓ పుస్తకం కానీ పురాణం కానీ మా అబ్బాయికి ప్రవేశం లేకుండా ఏ ఇంజనీరింగో చదువుకుంటున్నాడు అనుకోండి, ఒకనకొక నాడు అనుకోకుండా నేను మాట్లాడుతున్నప్పుడు వాడు నాతో మాట్లాడుతూ ఇంట్లో, నాన్నగారండి నాన్నగారండి, నేను ఎన్నోసార్లు మీరు రామాయణం చెప్తున్నప్పుడు లంక యొక్క రాజద్వారము వద్ద లంకయే నిలబడి ఉంటుంది, లంకిని అంటుంటాం కదండి, అన్నదానికి మీరు ఇలా సమన్వయం చేసి చెప్తూ ఉంటారు కదా సాధారణంగా, దానికన్నా మీరు ఆలోచించండి, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది కదా అని అన్నాడు అనుకోండి. నేను ఆశ్చర్యపోయి, ఒరే అసలు నాకు ఇలాంటి ఆలోచన రాలేదు ఇప్పుడు, ఓ సుబ్రహ్మణ్యం గారే వచ్చారు సభకి కాబట్టి నువ్వు నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందిరా, చాలా గొప్పగా చెప్పావు ఈ అర్థాన్ని, ఇది నిజంగా నీవు నాకన్నా ఈ విషయంలో ఎక్కువే ఆలోచించి చెప్పావు, నాకన్నా నువ్వే తెలివైన వాడివి, నీ దగ్గర నేను ఈ విషయం తెలుసుకుని సభలో చెప్తాను రేపటి నుంచి అన్నాడు అనుకోండి. ఇప్పుడు సన్మానం ఎవరికి జరిగినట్టో తెలుసా అండి? కొడుక్కి కాదు, తండ్రికి. ఎందుకో తెలుసా? మహాజ్ఞాని అయిన తండ్రి, లోకమునకంతటికీ బోధ చేసే తండ్రి ఓడిపోవడం అంటూ జరిగితే ఎక్కడ ఓడిపోవాలనుకుంటాడంటే కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. కొడుకు చేతిలో ఓడిపోయాడు అనుకోండి, పుత్రాదిచ్చే పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోతే పుంకిపోతాట, అబ్బా నాకన్నా ప్రాజ్ఞుడయ్యాడు రా కొడుకు అని. సుబ్రహ్మణ్యుడు ప్రాజ్ఞుడై తండ్రిని సంతోషపెట్టాడు, అంతేకాని తండ్రికి తెలియనివన్నీ శివుడికి చెప్పాడు. శివుడికి తెలియదు, కింద కూర్చున్నాడు, ఆయన పైన కూర్చున్నాడు, నేను చెప్తాను కింద కూర్చో అన్నాడు. ఇలాంటి మాటలు చెప్పకూడదు. అసలు శాస్త్రమునందున్నటువంటి భావన అది. కాబట్టి
పుత్రాభిచ్ఛేద్ పరాజయం, ఈశ్వరుడు సుబ్రహ్మణ్యుడి దగ్గర ప్రణవము యొక్క అర్థాన్ని అంత గొప్పగా చెప్పావురా అని విని సంతోషించి, ఈ భావన నాకు కలగలేదు కనుక నీ వలన ఇవ్వాల నేను కొత్త సత్కారమును పొందినానని సంతోషించినాడు. కాబట్టి అది స్వామిమలై క్షేత్రము తిరుత్తణి. ఇది తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ తిరుత్తణి క్షేత్రం అబౌట్ 60 కిలోమీటర్స్ ఉంటుందేమో అక్కడికి. ఈ తిరుత్తణి చాలా గొప్ప క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ తారకాసుర సంహారం చేసేసిన తర్వాత స్వామి కూర్చుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయన చాలా విశ్రాంతిగా కూర్చున్న క్షేత్రము. నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను, మహానుభావుడైనటువంటి ముత్తుస్వామి దీక్షితరికి అక్కడ కూర్చుని చేస్తున్నప్పుడే కీర్తన ఆయన వచ్చి నోట్లో పటిక పంచదార వేశారు. కాబట్టి అనేక విధాలుగా సుబ్రహ్మణ్యానుగ్రహము ప్రసరించేటటువంటి క్షేత్రము తిరుత్తణి. కాబట్టి తిరుత్తణి ఒకటి. ఆయన విశ్రాంతి తీసుకు, ఆయన రాక్షసులందరూ అక్కడికి చేరిపోయారని చూడండి, కర్రంతా పుచ్చిపోయింది అనుకోండి, ఇంకా దులపడం అనవసరం అనుకుంటే ఏం చేస్తాం, అగ్నిహోత్రంలో బారేస్తాం. ఒకనొకప్పుడు క్రౌంచ పర్వతాన్ని అంతటిని రాక్షసులు పట్టేశారు. ఏం చెయ్యాలనుకున్నారు, క్రౌంచ పర్వతాన్ని భేదించేశారు ఆయన. క్రౌంచ సురేంద్ర పరిఖండన శక్తి శూల పాశా దిశస్త్ర పరిమండిత దివ్య పాని అంటాం. ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది. రాక్షస సంహారం నుంచి ఇక్కడ మంచి గుణాల వరకు, మీరు తిన్నది జీర్ణం అవడం దగ్గర నుంచి మీరు చేసే పనులకు కావలసిన శక్తి వరకు సుబ్రహ్మణ్యుడి చేతిలో శూలము ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆ చేతిలో ఉన్న శూలం అంత గొప్పది. సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా శూలం మీద కొన్ని పాదాలు రచించారు. కనుక ఆ తిరుత్తణి అంత గొప్ప క్షేత్రం. అలగర్ కోయల్ అది ఒక క్షేత్రం, అది అక్కడ క్రీడాస్థలము. సాక్షాత్తుగా స్వామి చిన్నతనంలో, చిన్నతనంలో అంటే మీరు ఒకటి అనుకోండి, సుబ్రహ్మణ్యుడు చిన్నతనంలో అలా పిల్లలతో ఆడుకుని ఉంటే ఆయనకి జ్ఞాని కాడా అండి అప్పుడు, తర్వాత ఎప్పుడైనా జ్ఞానం వచ్చిందా అని ఒక అనుమానం వస్తుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రమణ మహర్షి దర్శనం కోసమని చాలామంది పెద్దలు కలిసి వెళ్ళారు. ఒకసారి వెళ్ళి వాళ్ళందరూ ఏదో పళ్ళబొట్టలు అవి ఇవి స్వీట్లు అన్నీ పట్టుకుని రమణ మహర్షి దగ్గరికి ఎడుతుంటే చూశారు కొండ ఎక్కుతున్నప్పుడు. ఓహో వీళ్ళు మన ఇంటికి మన దగ్గరికే వచ్చేస్తున్నారేమో అనుకున్నారు. వాళ్ళు వచ్చి ఆ రమణ మహర్షి కనపడితే ఇవన్నీ ఇచ్చేసి ఏముందండి, ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతారు, నేను బలానా అండి, బలానా వాళ్ళ అబ్బాయినండి, బలానా వాళ్ళ మనవండండి, మాకు ఎంత ఉందండి, మాకు అంత ఉందండి, మీకు అరకిలో స్వీట్లు ఎట్టుకొచ్చామండి, ఎవడు వింటాడు ఎల్లరంతా. కాబట్టి రమణ మహర్షి దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా ఇక్కడ రమణ మహర్షి అంటే ఎవరండి అని అడిగారు. ఏమో నాకు తెలియదు అలా పోయింటాడు. వాళ్ళు చాలాసేపు చూశారు, ఈయన ఏం చేస్తున్నారు అనుకున్నారు మీరు, పిల్లలతో గోళికాయలు ఆడుకుంటున్నారు కొండ మీద. ఆడుకుంటుంటే పాపం కూరలు అవ్వనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు ఆవిడ ఆకుకూరలు తెచ్చేది. ఆవిడ పైకి వచ్చింది, పైకి వచ్చి ఇక్కడ ఎవరి కోసం కూర్చున్నారయ్యా అని అడిగింది. ఆవిడ అడిగితే రమణ మహర్షి కోసం కూర్చున్నా అన్నారు. ఆయనేగా గోజు పెట్టుకున్న ఆయన అంది ఆవిడ. మరి అది ఆయన అడిగితే అలా పోయాడు అన్నాడు అని ఆయన అలాగే చెప్తారు మాట్లాడండి. అప్పుడు వెళ్ళి అదేమిటండి భగవన్ అలా అన్నారు, మీ దర్శనానికి వచ్చాం, ఇదిగోనండి ఇవన్నీ తెచ్చాం, ఈ లడ్లు తెచ్చాం, ఈ స్వీట్లు తెచ్చాం, ఈ పళ్ళు తెచ్చాం, మీకు డబ్బు తెచ్చాం, మళ్ళీ మొదలవు నాకెందుకయా ఇవన్నీ అని. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఒక బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. గోళికాయలు ఆడుకుంటూ లేకపోతే కోతులతో సరదాగా గడుపుతూ ఆయన అలా ఉండేవారు. కాబట్టి పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అయిన సుబ్రహ్మణ్యుడు ఒకరికి ఆయన చేష్టితములకు అందకుండా ఆడుకున్న కొండ అలగర్ కోయల్. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ కొండ ప్రతి చోటు స్వామి పాద స్పర్శ చేత పునీతమైపోయింది. అటువంటి అలగర్ కోయిల్ అనబడేటటువంటి క్రీడాస్థలం మనకి ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకటి విజయవాడ. విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. మనకి వచ్చిన ప్రారంభం ఏమిటంటే, మనం ఎక్కడికి వెళితే అక్కడ ప్రధానమూర్తి ఎవరో ఆయన్ని చూసి వెళ్ళిపోతుంటాం, అసలు ఫలితమే తగ్గిపోతుంది. విజయవాడ వెళ్ళారనుకోండి కనకదుర్గమ్మ గుళ్ళోకి వెళ్ళడం అంతే బయటకు వచ్చేయడం, అసలు అలా వెళ్ళకూడదు, అన్నీ చూసి రావాలి. ప్రధానంగా చూడవలసిన దానిలో సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క గుడి ఒకటి చూడాలి. మీకు నేను ఒక శరన్నవరాత్రుల్లో కూడా చెప్పాను, గత సంవత్సరం కాక ఆ క్రిందటి సంవత్సరం ఆ సుబ్రహ్మణ్యుడి గుడిలో ఏం జరిగిందో తెలుసా అండి. శరన్నవరాత్రులు జరుగుతుండగా అందరూ కూర్చుని ఉండగా పైకి కొండ శిఖరం ఉంటుంది ఆ పక్కన,
కొండ శిఖరం నుంచి ఇంతలా పాము ఒకటి చుట్ట చుట్టుకుని కింద పడింది భక్తుల మధ్యలో. అది కదలకుండా లోపల గుడిలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఎదురుగుండా పడింది జనం మధ్యలో. అందరూ కాకావికలై లేచిపోయారు. అది ఏమీ అనకుండా పడగెత్తి అలా సుబ్రహ్మణ్యుడి వంక చూసి ఒక్కసారి చుట్టూ చూసి, ఈలోగా మన వాళ్ళకి అలవాటు కదా, పాము వచ్చింది పాము వచ్చిందని కర్రలు బడితలు పట్టుకుని వచ్చారు అంతే. అలా పాక్కుంటూ ఆ కొండ పాదం చెట్లల్లోకి వెళ్ళింది. ఎంత వెతికారో ఆ పాము ఇంకా కనపడలేదు. మళ్ళీ రెండేళ్ళయింది, ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రము చాలా శక్తివంతము అని మనకి శాస్త్రం చెప్తోంది. మనకి చాలా దగ్గరలో ఉన్న వాటిలో పరమ పావనమైన సుబ్రహ్మణ్య క్షేత్రము బిక్కవోలు. బిక్కవోలులో ఉన్న సుబ్రహ్మణ్యుడు కూడా పరమశక్తివంతుడు. నేను ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉండేటటువంటి అర్చకులు చెప్పారు కూడా అక్కడ ఆ క్షేత్రంలో ఉండే స్వామి యొక్క వైభవం గురించి. మూడవది మల్లవరము. ఇక్కడే మన చేబ్రోల్ దగ్గర నుంచి వెళుతుంటే ఉంటుంది ఇప్పటికీ. అక్కడ పెద్ద సర్పం ఒకటి దర్శనమిచ్చి ఎదురుగుండా ఉన్న కోనేటిలో స్నానం చేసి వచ్చి శివలింగాన్ని చుట్టుకునేది. ఇప్పటికీ అలా చుట్టుకుని ఉన్నట్టుగానే అక్కడ శివలింగం ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. ఆ క్షేత్రం ఒకటి చాలా మహాత్యము కలిగిన క్షేత్రం. నేను ఒక సంవత్సరం అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠికి వెడితే పిల్లల్ని తీసుకొచ్చి తులాభారం వేస్తున్నారు. ఈ క్షేత్రంలో పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వెనకాతల పందిట్లో పడుకుంటారండి, కొంచెం కునుకు పట్టాక లేపుతాం, సంతానం కలగకుండా ప్రతిబంధకములుంటే ఆ కునుకు పట్టినప్పుడు తొలగిపోతాయి. పిల్లలు పుట్టరన్న వాళ్ళకి పిల్లలు పుడితే ఈ సంవత్సరం వాళ్ళు పిల్లల్ని తులాభారం వేయడానికి తీసుకొచ్చారు అని ఈ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆర్యరావు గారు నాకు చెప్పారు కూడా ఆ మల్లవర క్షేత్రంలో. కాబట్టి పరమ ప్రఖ్యాతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రములలో ఆ మల్లవరం ఒకటి. ఇలా ఎన్నో చోట్ల మనకి మహానుభావుడు ఆయన వెలిసి కనపడుతుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఈ సుబ్రహ్మణ్యుడు అవతారములను స్వీకరించారు. ఇందులో చాలా ప్రధానమైన అవతారములు ఒకటి కుమారిల భట్టు, రెండవ ఆయన జ్ఞాన సంబంధర్. జ్ఞాన సంబంధర్ గురించి నేను రేపు స్పృశిస్తాను, ఇవాళ కుదరదు. కుమారిల భట్టు చాలా ఆశ్చర్యకరమైనది. ఒకనొక సమయంలో భారతదేశాన్నంతటినీ కూడా బౌద్ధ మతం వ్యాప్తి చెందింది. బౌద్ధ మత వ్యాప్తి గురించి ఆందోళన చెందడం సనాతన ధర్మంలో దేని కొరకు అంటే, బౌద్ధము వేదాన్ని అంగీకరించరు, వేదము ప్రమాణము కాదు అంటే నాస్తికుడు అని పిలుస్తారు. వేదం అంగీకరించనిది, వేదము యొక్క ప్రమాణమును అంగీకరించనిది నాస్తికం అవుతుంది. బౌద్ధం వైపుకు వెళ్ళిపోతే నాస్తికులైపోతారని నాస్తిక మతాన్ని ఖండించి తిరిగి ప్రజలలో కర్మ యొక్క నియతిని ఏర్పరిచి మళ్లీ అందరినీ వేద మార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారిల భట్టుగా పిలిచారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు. ఏదైనా తెలుసుకోకుండా ఖండిస్తే దాని వలన మర్యాద ఉండదు, బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్ధారామమునందు చేరారు. అది ఏడంతస్తుల ప్రాకారం కలిగినటువంటి ఆరామం. అక్కడ అనేక మంది బౌద్ధులు ఉండేవారు. వాళ్ళు వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రం కాని ఇవి వాళ్ళు అంగీకరించారు. అక్కడ కూర్చుని గురువు గారి దగ్గర ఆయన వింటున్నారు. సనాతన ధర్మాన్ని ఖండించినటువంటివి వినపడినప్పుడల్లా, వాటి గురించి చెప్పినప్పుడల్లా ఈయన ఏడుస్తూ ఉండేవారు. కుమారిల భట్టు ఏడుస్తుంటే గురువులు అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఎంత గొప్పగా ఖండించారు సనాతన ధర్మంలో విషయాలని అని సంతోషంతో ఆనంద భాష్పాలు కారుస్తున్నాను అని అబద్ధం చెప్పారు. ఎందుకని, అసలు ఆ మతంలో ఉన్నది ఏదో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ట ఉండేది. ఇప్పుడు నాలుగు శ్లోకాలు రెండు పద్యాలు చదవడం రాకపోయినా, అసలు అవతల మతంలో గొప్పతనం ఏముందో తెలియకపోయినా, అవతల మతానికి ఉన్న ప్రస్థానత్రయం అంటే ఏమిటో తెలియకపోయినా, అవతల మతం మీద దుమ్మెత్తి పోసేయచ్చు. అంతటి హీన స్థితికి ఇవాళ మనం దిగజారిపోయాం, కలియుగం కదా కాబట్టి. కానీ కుమారిల భట్ట అటువంటి వారు కారు. వారు తెలుసుకుని ఖండించాలనుకున్నారు, ఏది చెడులో దాన్ని మాత్రమే ఖండించాలనుకున్నారు అని గురువు గారి దగ్గర వారు నేర్చుకున్నారు. బాగా నేర్చుకున్న తర్వాత శిష్యులు గురువులు కనిపెట్టారు, ఈయన బౌద్ధుడు కాడు, ఈయన బ్రాహ్మణుడు, ఈయన సనాతన ధర్మమునందు మక్కు ఉన్నవాడు, వేదమంటే చాలా ప్రీతి కలిగినవాడు, ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు కాబట్టి ఇవ్వాలో రేపో కుశాగ్రబుద్ధి కనుక మనతో వాదనకి దిగుతాడు.
అప్పుడు మనం ఈయన్ని తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందక ముందే ఈయన్ని చంపేస్తే గొడవ వదిలిపోతుంది అనుకున్నారు. మాటలలో పెట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడో అంతస్తుకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతూ మిగిలిన వారు వెనక నుంచి వచ్చి ఆ రెండు కాళ్ళు ఎత్తేసి ఆయన్ని పైనుంచి కిందకి తోసేశారు. తోసేస్తే కుమారిల భట్టు ఆ ఏడో అంతస్తు నుంచి కింద పడిపోతున్నారు. కింద పడిపోతూ ఆయన శ్లోకం చెప్పారు. పతం పతం సౌదతలారోహం యది ప్రమాణం శ్రుతయో భవంతి జీవేయమస్మిన్ పతితో సమస్తలే మజ్జీవనే తచ్చుతి మాన్యతాగతి అన్నారు. వేదమే ప్రమాణమైతే, సనాతన ధర్మము సత్యమైతే, వేదములో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్ఠించవలసిన మతమైతే నేను కింద పడినప్పుడు మరణించకుందునుగాక అంటూ పైనుంచి కింద పడిపోయారు. కింద పడిపోయారు కానీ ఏడంతస్తుల మించి ఆయనకి ఏమీ అవలేదు. కానీ కంట్లో రాయి గుచ్చుకుని నిత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతని ప్రార్థన చేసి అన్నారు, నువ్వు ప్రమాణమైతే నేను మరణించకూడదన్నాను. నేను మరణించలేదు, బతికాను, నువ్వు ప్రమాణమని నిరూపించావు, చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి అని అడిగారు. మనకి పురాణాల్లో అశరీరవాణి పలికింది, అశరీరవాణి పలికింది అంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదము అశరీరవాణి అయి పలికింది. ఎలా పలికింది? వేదము మనకి ప్రమాణం అండి. వేదం ఎలా పలుకుతోంది? వేదంలో ఉన్నాయన్నీ. ఈ వేదము మొట్టమొదట ఈశ్వరుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఋషులకు చెప్పాడు. ఎలా చెప్పారు? ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్టుగా వారి చెవిలో చెప్పాడు. కాబట్టి అది అప్పటి నుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగ్గర శిష్యుడు, గురువు దగ్గర శిష్యుడు వింటూ వెళ్ళింది. కాబట్టి శృతి అని పేరు వచ్చింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి, శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణమైతే చావకూడదంటే చావలేదు కానీ నా కన్నెందుకు దెబ్బతింది అని అడిగారు ఆయన. అంటే అశరీరవాణి అయి వేదమంది యదీతి సందేహ పద ప్రయోగాత్ వ్యాజేయ శాస్త్ర శ్రవణాచ్చహేతో మమోచ్చదేశాత్ పతతో వ్యనచ్చీత్ తదేక చక్షుర్విధి కల్పనాసా. నువ్వు పైనుంచి కింద పడిపోయేటప్పుడు వేదమే ప్రమాణమైతే అంటూ పడ్డావు. వేదము ప్రమాణము కనుక నేను మరణించను అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు, చిన్న అనుమానముతో పడ్డావు కనుక ఆ చిన్న అనుమానము నీ శ్లోకమునందు ఉండరాదు. యదీతి యది అన్న మాట నీ శ్లోకంలో ఉంది, అందుకని బతికావు. కంట్లో రాయి గుచ్చుకుంది అంటే వేదం చదువుకున్నవాడు వేదమునందు అంత పూనికతో అంత నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది, కానీ వేదము ప్రమాణమైంది. అప్పటి నుంచి అందరూ మళ్ళీ కర్మానుష్ఠానము, యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మొదలుపెట్టారు.